మిగతా డీటెయిల్స్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, సిటీలో ట్రాఫిక్ పరిస్థితి ఎట్లా ఉంది? రైట్ యశోద, ప్రజెంట్ నేను బంజారా హిల్స్ దగ్గర ఉన్నాను. దాదాపు 45 నిమిషాలుగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో వర్షం బీభత్సంగా కురుస్తోంది. ప్రజెంట్ ఉన్నటువంటి బంజారా హిల్స్ ఏరియాలో కావచ్చు, జూబ్లీ హిల్స్ ఇది ఏరియాలో దాదాపు 40-45 నిమిషాల నుంచి విపరీతంగా వర్షం కురుస్తూ ఉంది. ఎందుకంటే అందరు కూడా 6 o'clock ఆఫీస్ నుంచి వెళ్ళే టైం కాబట్టి అందరు కూడా వర్షంలో నాంతూ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇటు పంజాగుట్ట కావచ్చు, జూబ్లీ చెక్పోస్టు, బేగంపేట, సికింద్రాబాద్ ఇప్పటికే చాలా ఏరియాల్లో ట్రాఫిక్ దాదాపు గంట సేపటి నుంచి ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందరు కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, అందరు కూడా ఇప్పుడు వెళ్ళే టైం ఇది. అదేగా ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటే దాదాపు 6.5 నుంచి 8% వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తోంది. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి వర్షం పడట్లేదు సిటీలో, బట్ నిన్న మొన్న విపరీతంగా ఎండలు కూడా కొట్టాయి. ఈ రోజైతే మరీ ఎక్కువగా ఎండ కొట్టింది, దీంతో అప్పటికే సింప్టమ్స్ వాతావరణ శాఖ నుంచి అందుతున్నాయి. దాంతో వర్షం ఖచ్చితంగా పడుతుంది అన్నటువంటి అంచనా ఉండి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి వర్షం నమోదైతే ఈ నైట్ కూడా వర్షం పడుతుందనే అంచనా అయితే ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. మరో 3 గంటలు రెయిన్ ఎఫెక్ట్ ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే రేపు ఎల్లుండి కూడా తుంపర్లతో కూడినటువంటి వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం ప్రకారం సిటీలో అటు ఆబిడ్స్, అలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, దిల్షుక్ నగర్, అలాగే ఇటు మధ్య సిటీ మధ్యలో ఉన్నటువంటి ఏరియాలో ఒకవైపు మాత్రమే కురుస్తుంది. కొన్ని ఏరియాలో ఇంకా వర్షం అయితే కురవట్లేదు. అయితే రాత్రి కురిసే దాంట్లో ఖచ్చితంగా అటు సైడ్ కూడా కురిసే అవకాశం ఉందని అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు అందరూ కూడా ఒకేసారి కురిసిన వర్షంతో దాంతో చాలా ఏరియాలు లోతట్టు ప్రాంతాలకు నీరు కూడా చేరింది. చాలా డ్రైనేజీలు కావచ్చు అన్నీ కూడా తెరిచే పరిస్థితి. జిహెచ్ఎంసీ కావచ్చు, ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఇప్పటికే బయటకు వచ్చి చేయడం జరుగుతుంది. అది ఏనప్పటికీ కూడా ప్రజెంట్ మనం చూడవచ్చు, నీళ్లు కొద్దిసేపు కురిసినటువంటి వర్షానికే నీళ్లు దాదాపు మోకాలనొత్తు నీళ్లు వచ్చి చేరాయి. దీంతో అటు కరెంటు స్తంభాలకు కావచ్చు, అలాగే మాన్యువల్స్ కూడా తెరుచుకొని ఉన్న నేపథ్యంలో చాలామంది దాంట్లో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు అధికారులు కూడా అలర్ట్ చేశారు. ఈ రాత్రి కూడా వర్షం పడితే మాత్రం అందుకు తగ్గట్టు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే మానిటరింగ్ చేస్తున్నారు. మరోపక్క బతుకమ్మకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే ఈరోజు 2వ రోజు, దాంతో కూడా చాలామంది ఇప్పుడు బయటికి వెళ్ళి ఆట ఆడుకునేటువంటి సమయం కనుక చాలామంది కూడా ఇది ఒక అసౌకర్యంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది అందరూ కూడా మహిళలందరూ మళ్ళీ బయటకు వచ్చి ఆడే టైము ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు రాజభవన్ రూట్లో కావచ్చు వీళ్ళందరూ బతుకమ్మ ఆడుతున్నారు, అక్కడ కూడా తీవ్ర అసౌకర్యం నెలకొంది. ఎనీహో ఇప్పుడైతే కొద్దిగా వర్షం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ రాత్రి మాత్రం మళ్ళీ పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. రేపు భారీ వర్షం అయితే ఇప్పటివరకైతే నమోదు కాలేదు, తుంపర్లతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఏనేటప్పటికి మాత్రం మనం చూడొచ్చు ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కేవలం సిటీలో సగం భాగం మాత్రమే వర్షం నమోదైంది. మిగతా ఏరియాల సంగతి వాతావరణ శాఖ ఇంకా చెప్పాల్సి ఉంది. ప్రజెంట్ అయితే రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. థ్యాంక్ యూ నరేందర్.